నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము తిరుమలలో శ్రీవారిని చూసినప్పుడు ఆయన్ని వెలిసిన విగ్రహం అంటారు కదా అప్పుడే శంఖ చక్రాలతో ఉన్నారా లేకుంటే మధ్యలో కల్పించారా అవి కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక శంఖ చక్రాలు కనిపిస్తూ ఉంటాయి కదా ఆయన స్వయంభూ కదా స్వయంభూవే స్వామివారి విగ్రహంలో బింబంలో శంఖ చక్రాలు లేవు తర్వాత కాలంలో రామానుజుల కాలంలో భగవద్ రామానుజుల కాలంలోనే ఈ శంఖ చక్రాలు ధరింపజేశారని అంతకుముందు లేవని అంటారు స్వామివారికి శంఖచక్రాలు లేకపోవటానికి కూడా ఒక ఐతిహ్యం చెప్తారు ఒక చిత్రమైన కథే అది వింతగా ఉన్నప్పటికీ ఇది మనకి బ్రహ్మపురాణంలోనూ అక్కడ కొన్ని చోట్ల కనిపిస్తుంది టీటీడీ వారి ప్రచురణలో ఉన్న పుస్తకాలలో కూడా కొన్ని చోట్ల ఆ మాట కనపడుతుంది అనమాట దీనికి పూర్వం ముందు స్వామివారి ఇక్కడ వెళ్ళటం ఎట్లా జరిగింది వాయుదేవుడి వల్ల ఈ శేషాచలం శేష శేషాచలమే ఇక్కడికి వచ్చి పడింది అవును భూలోకంలో వెలిసింది భూలోక వైకుంఠం స్వామివారు తను రావడానికి తను ముందుగా అందుకోవడానికి ముందుగానే ఇది ఏర్పరిచారు కృష్ణావతారం చివరిలో ప్రజలు అందరూ దేవత దేవతలందరూ స్వామివారిని ఇట్లా ఇంత ప్రత్యక్షంగా సేవించుకునేందుకు అవకాశం ఉండదని భావించినప్పుడు భావిస్తుంటే అప్పుడు స్వా కృష్ణ అవతారం పరిసమాప్తయింది స్వామివారి లక్ష్మీ సమేతులై పైకి వైకుంఠానికి సూర్యమండల అంతర్గతంగా ఒక మాట చెప్పారట సూర్యమండలాంతర్గతులయ్యి చెప్పారు ఏమని నేను భూలోకంలో స్వరూపంతో నేను ఎలా ఉంటానో అదే స్వరూపంతో అక్కడ వెలుస్తానని కల్పాంతం వరకు పూజలు అందుకుంటానని కలియుగంలో చెప్పారు అదే స్వరూపంతో ఇక్కడ వెలిసారంటారు ఆ స్వరూపం రావడానికి ముందే ఈ క్రీడాద్రిని ఇక్కడికి చేర్చారని కొండల్ని ఇక్కడ స్థిరపరిచి అక్కడ వెలిసారు మన చూడు దక్షిణ భారతదేశం అంతా కూడా దేవాలయాల మీద వాళ్ళు దండెత్తారు వీళ్ళు దండెత్తారు అక్కడ వాడేస్తారు ఇక్కడ ఇదైపోయారు మహాద్భుత మహిమాన్విత క్షేత్రం భూలోక వైకుంఠమైన శ్రీరంగం మీద కూడా దాడులు దాడులు జరిగినాయి రంగనాథ స్వామి విగ్రహాన్ని స్వామివారిని ఉత్సవర్లని ఇక్కడ దాచిపెట్టారంటారు తిరుమల కొండల్లో కదా అవునండి హంపి కూడా దాడులు జరిగినాయని అసలు ఇది అది అని లేదు చాలా దేవాలయాలు ఈ దాడులలో రకరకాల మతాల వల్ల కొంతమంది దౌష్యం వల్ల ఇది మనకి ఏం అడ్డం వస్తుందని వాళ్ళు అనుకోలే తిరుమల జోలికి రాల ఎందుకరంటారు అమ్మ గారు స్వామి తను అవన్నీ చేసి పెట్టారమ్మా ఒకళ్ళు నిర్మించినవి ఆయన స్వయంగా తను ఎలా ఉంటాడో అదే స్వరూపంతో ఇక్కడ నిలబడ్డాడు భగవంతుణ్ణి ముట్టుకోగలరా స్వయం వ్యక్త స్వరూపం అర్చావతారంగా ఆయన ఎంత ఉంటాడో ఎలా ఉంటాడో అదే రూపం ఇక్కడ ఉన్నది అంతే విగ్రహంతో ఆయన వెలిచారు ఎలా ఉన్నవాడు అలాగే వెలుస్తానని చెప్పారు బహ్ నన్ను నేనుగా చూపిస్తాను అని అట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఇది మనకి పరీక్షణ మహారాజే కట్టాడు మొట్టమొదటి దేవాలయం అంటాడు పరీక్షణ మహారాజ్ అంటే ఎప్పటివాడు శ్రీకృష్ణుడు బతికించినటువంటి ఉత్తరాగర్భ సంజాతుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుడు మరణించిన తర్వాత ఆయన ఏం చేశాడు మన అపాండవ అపాండవమగుగా కానీ అస్త్రం వేసాడు అవును అపాండవం అంటే పాండవుల సంతానంతో పాటు గర్భస్థ శిశువులు కూడా పోయేలాగా అప్పటికే గర్భవతులుగా ఉన్న వాళ్ళవి చిన్న ఒక నెల రెండు నెలలు నెల తప్పి ఉన్న వాళ్ళ శిశువులు కూడా పోయేలాగా ఉత్తర కనబోతూ ఉంది ఆమెకు మృత శిశువు జన్మించాడు అంటే చనిపోయిన శిశువు శిశువు స్టిల్ బర్త్ బేబీ అప్పుడు పాండప ద్రౌపదీదేవి ఏడ్చింది ఇట్లా మనవడు కూడా దక్కకుండా అయిపోతాడంటే అప్పుడు ఆ శ్రీకృష్ణుడే ఆ శిశువుని రక్షించాడు ఆ రక్షించడం కూడా ఎట్లాట ఆమె గర్భంలోకి ఈ బాణం వెళ్ళకుండా చక్రాన్ని అడ్డు పెట్టాడని ఒక కథ చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ వల్ల జీవించాడు పరీక్షిత్తు పరీక్షిత్తు ఉన్న కాలంలోనే కలి ప్రవేశించాడు చివర్లో అందుకే పరీక్ష మహారాజుకు మరణం సంభవించింది కలి ప్రవేశం వల్లే అంత సాత్వికుడు అత్యద్భుతం భగవంతుని పరంధాముని యొక్క కరుణతో బతికిన వాడైనా కూడా ఒక్క చిన్న క్షణంలో కోపౌద్రిక్తుడై పొరపాటు చేశాడు ఆయన చేయకూడని పని ఆ మహా మహాముని శవికముని మహామెడలో సచిన సర్పాన్ని వేశాడు పొరపాటు అప్పటికే కలి ప్రవేశించింది కలి లక్షణాలు అంతకు ముందే మొదలైనాయి కొంత దుర్యోధనుడు వాళ్ళ నాటికే స్టార్ట్ అయింది ఇక్కడ ప్రబలింది కొంత ఇట్లా జరిగింది పరీక్షన్ మహారాజే తొలి దేవాలయాన్ని నిర్మించాడని జనమే జయుడు తొలి ఆ దేవాలయానికి గోడలు అవి నిర్మింపజేశాడని కూడా ఒక ఐతిహ్యం ఉన్నదట తర్వాత కాలంలో ఇంకా రోజులు గడిచే కొందికి ఆ దేవాలయం ఛిద్రమైనప్పటికీ మళ్ళీ నిర్మించబడింది ఈసారి నిర్మించిన వాడెవడు తొండమాను చక్రవర్తి ఈ తొండమానుడు ఎవరు తొండబానుడ ఎవరని చెప్పుకోవాలి మనం అయితే స్వామివారి ఇక్కడ వెలిసి ఉన్నప్పుడు విఖా వైఖానసుడు విఖనసుడు అనే మహాముని ఆయన్ని ప్రార్థించి పూజించేవారు వైఖానస సాంప్రదాయ మనకి ఈ దేవాలయంలో పూజలు జరుగుతాయి అవును ఆయనే ఆ విఖనసుడే ఆయనే ముని విఖనస సాంప్రదాయమే వైఖానసము అంటారు విఖనసుడు ముని ఆయన అక్కడ పూజించే కాలంలో రంగదాసుడని ఒక భక్తుడు ఉండేవాట రంగడని ఒక శూద్రుడు ఆయనకి పనిచేసేవాడు పరిచారకుడు అనమాట పువ్వులు పువ్వుల తోట పెంచి రోజు స్వామివారికి పువ్వులు అందించేవాడు ఈ పువ్వులు అందిస్తున్న క్రమంలో ఏమైందంటే ఒకసారి పెద్ద కొండ మీద సహజంగానే అది చాలా పెద్ద కొండ పైగా మంచి జీవజలాలు ఉన్న కొండ బోల్డన్ని పువ్వులు అసలు మొక్క వేస్తే వచ్చి పువ్వులు పూయాల్సిందే పైగా స్వామివారి సేవకి ఆ పువ్వుల తోటలో ఒక గంధర్వుడు తన భార్యలతోటి వచ్చి విహరిస్తూ ఉంటే ఇతను పువ్వులు కోయట మర్చిపోయి అట్లా చూస్తూ ఉండిపోయాడు వాళ్ళకేసి ఉండిపోయాడు తర్వాత పువ్వుల కోసం పట్టుకెళ్తే స్వామి ఆ పువ్వులు నిరాకరించేటవి తీసుకోలే ఆయన వద్దని ఏం చెప్పాడంటే నీకు ఇంకా శరీరం మీద ఆసక్తి పోలేదు దేహేచ్ఛ ఉన్నది కాబట్టి నువ్వు మరణించి మళ్ళీ జన్మించి చక్రవర్తిగా జన్మించు రాజుగా జన్మించి నీకు మా దైహికవాంఛలన్నీ తీరిన తర్వాతే నువ్వు సన్యాస అప్పుడే నీకు ముక్తి చెప్పారు తర్వాత కాలంలో మరణించిన ఆ రంగదాసుడు ఇలా ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిగా జన్మించాడు ఇదొక కథ ఇంకా ఇట్లాంటి మూడు నాలుగు రకరకాల కథల సమాహారంగానే వీళ్ళంతా వస్తారన్నమాట బోయవాడు ఒక అతను ఈ ప్రాంతంలో వరాహస్వామికి ఒక దేవాలయం ఉండేది ఆ ఈయన మన వెంకటేశ్వర స్వామి వారు వెళ్తున్నారు బోయవాడు రోజు ధాన్యం పట్టుకొచ్చి ధాన్యాన్ని దంచి దాంట్లో తేనె వేసి స్వామికి నివేదన చేశాకే గుడికి పంపించేవాడు పంపించి అర్చక అర్చన చేసిన తర్వాత తినేవాడు ఒకనాడు ఎక్కడికో వెళుతూ తన కుమారుడైన సువీరుడు వాడికి అప్పచెప్పి నువ్వు స్వామివారికి నివేదన చేయమంటే తేనె తెచ్చే లోపల ఈ అన్నాన్ని తను కూర్చున్న చోటు నుంచే స్వామికి నివేదన చేసి తినేశాడట కుమారుడు కోపం పట్టలేక స్వామికి నివేదన జరగలేదని నరికేశాడట తండ్రి అయితే స్వామి ప్రత్యక్షమై అక్కడికి వచ్చి వరాహస్వామి అని చెప్తారు ప్రత్యక్షమై వీడు మహాభక్తుడు నీ వల్ల ఇలా జరిగింది కాబట్టి వీడు ఆకాశరాజుగా పుడతాడని చెప్పాడు ఆ ఆకాశరాజుకు తమ్ముడు కానీ ఈ తొండమానుడు జన్మించాడు ఓహో ఈ తొండమానుడు కూడా ఈ తొండమానుడు కూడా చాలా చిత్రమైన కథ ఉంది ఒక నాగకన్యని వివాహం చేసుకున్నాడు వాళ్ళ తండ్రి ఆకాశరాజు యొక్క తండ్రి పెళ్లి చేసుకుని ఆవిడకు ఒక ఉంగరం ఆనవాలుగా ఇచ్చాడు ఇచ్చి నీ కుమారుడికి రాజ్యం పట్టాభిషేకం చేయమని అడు అడిగితే ఒప్పుకున్నాడు అప్పటికే ఆకాశరాజు జన్మించున్నాడు తర్వాత కుమారుడు జన్మించాక వాళ్ళ నాగరాజు వంశస్థులంతా ఈయన అడిగారు నీ పిల్లవాడికి ఆ పట్టాభిషేకండి నేను అట్లా చేయలేను ఆకాశరాజు ఉన్నాడు పిల్లవాడు పెద్దవాడు ఉన్నాడు కాబట్టి అతనికే రాజ్యం ఇస్తానన్నాడు తండ్రి అయితే వీళ్ళు దుఃఖించారు చాలా అప్పుడు ఆయన ఏమన్నాడంటే వీడికి రాజు అయ్యే అర్హతే ఉంటే ఎలా ఎలా అవుతాడు అవ్వగలిగే అర్హత ఉంటే వాడికే వస్తుంది అని చెప్పి ఆ సమ ఎక్కడ ఉంది అది ఎక్కడెక్కడో సముద్రాలు అసలు పాతాళంలో సముద్రాల దగ్గర అట్లా ఉంటారు నాగరాజులు ఇక్కడ ఎందుకు ఉంటారు అక్కడెక్కడో ఉంటారు కదా సమీపంలో ఉన్న ఒక తీగని పసిబాలుడికి చుట్టి సముద్రంలో వదిలిపెట్టాడు తీగ ఆ దొండ తీగంతో బతికి రాజయ్యే అర్హత ఉంటే ఈ సముద్రాన్ని తరించి వస్తాడు పిల్లాడు అని ఆ పిల్లాడు సముద్రంలో కొట్టుకుంటూ వచ్చి నది ఒడ్డున దొరికేది సముద్ర పొడ్డును దొరికేట జాలర్లకి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు తీగతో కట్టి ఉన్నాడు కాబట్టి రాజకుమారుడు అని తెలుసుకున్నారు వాళ్ళు అట్లా తొండ తీగతో కట్టి ఉన్నాడు దొండ అందుకని ఆయన దొండమానుడు అయ్యాడు దొండమాన్ చంద్రమాన్ చక్రవర్తి అయ్యాడు అప్పుడు ఈయన ఏం చేశాడట ఒక భూభాగాన్ని నారాయణ వనం ఉన్న ఆకాశరాజుకి మిగిలిన దాన్ని ఊరిని డెవలప్ చేసి తొండమండలం ఆ తొండ మండలాన్ని తొండమాన్ చక్రవర్తికి ఇచ్చాడు రెండు భాగాలు చేశాడు ఇప్పుడు ఆకాశరాజు తమ్ముడు తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు కుమార్తెగా జన్మించినటువంటి పద్మావతి దేవిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నాడు ఆ వివాహానికి మాట్లాడడానికి కూడా శ్రీశుకులతోటి ఈయన తొండమాన్ చక్రవర్తి వెళ్ళి మాట్లాడేడు పెళ్లి ఏర్పాట్లన్నీ చేశాడు తర్వాత స్వామికి చక్కటి విమాన గోపురాలతోటి దేవాలయం నిర్మించాడు నిత్యము సంభాషించేవాడు తొండమాన్ చక్రవర్తి ఈయనకి సమస్తమైనవి ఏర్పరిచాడట దేవాలయానికి కావాల్సినవి బంగారు పుష్పాలతో పూజించేవాడు స్వామిని అయితే ఒకసారి తొండమాన్ మరి గుడి కట్టాడు పినమావ గారు మహాభక్తుడు ముందు జన్మలు అయితే ఆయన ఒకసారి ఒక యుద్ధం చేయడానికి వెళ్ళేట సరిహద్దుల్లో యుద్ధాలు వస్తాయి కదా నువ్వు నాకు సహాయంగా రావద్దు నీ శంఖ చక్రాలు ఇవ్వమని అడిగాడు ఆ శంఖ చక్రాలని తీసుకెళ్ళాడు వారివి సుదర్శన చక్రము పాంచజన్యము ఆ రెండింటిని తీసుకెళ్ళాడు శంఖం పేరు పాంచజన్యం అవును చక్రం పేరు సుదర్శనం ఇవి రెండు తీసుకెళ్లాడు శంఖము పాంచజన్యము తర్వాత ఈ చక్రం వల్ల యుద్ధంలో గెలిచాడు తిరిగి వచ్చి స్వామికి అదంతా నివేదించి నీవు లేకపోయినా ఈ శంఖ చక్రాలతోటి నేను యుద్ధం చేయించాను ఎక్కడున్నా ఈ శంఖ చక్రాలు నీ అందే ఉంటాయి అవి ఇలా లేకపోయినా నువ్వు అనుకున్న మరుక్షణం నీ చేతికి వస్తాయి అవును వాటి అంశాలతోటి నీ నీ ఎందు ప్రవర్తిస్తాయి ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉన్నావు అంబరీషుని ఎట్లా రక్షించావు అది నీ చక్రం అక్కడ జీవం వచ్చి ప్రవర్తించింది కదా అట్లా నీకు ఎప్పుడు కావాలంటే అక్కడ వస్తుంది ఈ శంఖ చక్రాలని నా దగ్గరే ఉంచుకుంటాను నేను అడిగాడు అడిగాడు నాకు నాకు నీ శంఖ చక్రాలు ఇచ్చావని గుర్తుగా శంఖ చక్రాలు లేని స్వరూపంతో ఇక్కడ ఉండు నువ్వు అని అడిగాడట తొండమాన్ చక్రవర్తికి ఇచ్చాడు తొండమానుడు ఎందు ప్రీతితో తొండమానుడి భక్తికి సంతోషించి భగవంతుడు ఈ చక్ర శంఖ చక్రాలని తొండమానుడికి ఇచ్చాడనే ప్రధ ఆ గొప్ప నాకు కావాలి అని అడిగితే ఇది వింతైన కోరిక అయినప్పటికీ సరేనన్నారట స్వామి శంఖ చక్రాలు లేకుండానే అక్కడ శిలాస్వరూపంగా వెలిసారు మరి మరలా ఎందుకు పెట్టారు రమ్మ తర్వాత కాలంలో ఇప్పుడు చాలా కాలం ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భావించేవారు మనకి ఎలా అంటే మతాలు రకరకాలు మారిపోయినాయి కొంతమంది శైవులు ఎక్కువగా ఉన్నారు తర్వాత శైవారాధన శివారాధన లాగా చేసేవాళ్ళు ఈయన్ని కుమారస్వామిగా భావించే వాళ్ళు కొంతమంది శాక్తేయులు శక్తి రూపంగా భావించే వాళ్ళు కొంతమంది ఈయన పరమేశ్వరుడని పరమేశ్వర స్వరూపమే ఉన్నదని భావించే వాళ్ళు కూడా కొంతమంది తయారయ్యారు అప్పుడు ఆ కాలంలో ఈ రామానుజులు భగవద్ రామానుజులు వచ్చాక ఈయన పూర్తిగా నారాయణ స్వరూపమేనండి దానికి బోలెడన్ని అంటే మన ముందున్న ఐతిహ్యాలు పురాణాలు వాటి స్వరూపాలు ఎట్లా ఉంటాయి ఈయన ఎలా ఉంటాడు పద్మపత్రాయక్షుడు ఇలాంటి నాసిక ఇలాంటి పెదిమలు ఇంత శరీరము చస్టు మీద అంటే గుండెల మీద ఉన్నటువంటి శ్రీవత్సలాంఛనము కుడివైపు ఉన్నటువంటి లక్ష్మీదేవి కానీ అమ్మవారు అది స్వరూపంలోనే ఉన్నారు కదా అవును తర్వాత ఏమో యజ్ఞోపవీతము మొలనూలు రెండు ఉన్నాయి స్వామివారికి వీటన్నిటితోటి ఈయన పూర్తిగా విష్ణు స్వరూపమేనని ఆయన ఏం చేశారట భావాల్లో ఆ దీంతో శంఖ చక్రాలు త్రిశూలము అవన్నీ ఆయుధాలుగా స్వామివారి దగ్గర పెట్టి తలుపులు బిగించారట రాత్రి నీవి ఏ ఆయుధాలైతే అవి నువ్వు తీసుకోమనే కోరారు మర్నాడు ఉదయం తలుపు తీసేసరికి శంఖచక్రాలు స్వామివారిని చేరి ఉన్నాయని చెప్తారు ఇది కథ కావచ్చు కల్పితం కావచ్చు కానీ ఇలా జరిగిందని ఆ తర్వాత రామానుజులే ఇక్కడ వైఖానస ఆగమ విధాన్ని ఏకాంగి వ్యవస్థని మఠాలని అన్నిటినీ సరిగ్గా సరిచేశారు పూజా విధానాన్ని సరిచేశారు అన్నిటినీ సరిచేసి శంఖ చక్రాలని బిగించేశారు స్వామివారి పై చేతులు ఉన్నాయి ఇట్లా ఉన్నాయి చేతులు ఊర్ధ్వహస్తాలు రెండింటికి ఇవి ఏర్పరిచారు రామానుజులు చేసిందే ఆ పని ఆ పని పోని భగవద్ రామానుజులు ఈ పని చేయలేకపోయినా చేయకపోయినప్పటికీ ఈయన సాక్షాత్ విష్ణువు వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉండే స్వరూపం ఇంకా ఏదీ లేదు ఇన్ని భగవత్ స్వరూపాలలోనూ ఆయనకి తప్ప అవకాశమే లేదు వారికి లేదు వక్షస్థల లక్ష్మి ఆవిడ ఖచ్చితంగా విగ్రహ స్వరూపంలోనే మనకు కనపడుతూ ఉంటుంది ఆ వక్షస్థల లక్ష్మికే కదా రోజు గంధపు ముద్ద పెడతారు అమ్మవారికి అవును అభిషేకం చేసేటప్పుడు కూడా అమ్మవారు విగ్రహ రూపంలోనే ఉన్నది మానవ మాతృడు చెక్కిన విగ్రహం కాదు మనుషులు చెక్కినది కాదు మనుషుల వల్ల కాదు ఆ స్వరూపాన్ని చేయటం అసలు ముట్టుకునేందుకు కూడా లేదు ఈ అర్చకులలో కూడా కేవలం ఒకరిద్దరికి మాత్రమే ఆ అవకాశం ఉంది అందరికీ అటువంటి అవకాశం లేదు అర్చనలప్పుడు అభిషేక దర్శనాలప్పుడు మనం తెలుసుకుంటాం చూస్తూ ఉంటాం వెళ్ళిన వాళ్ళు చూస్తారు చూస్తాం అసలు సమున్నత ఆకారం అసలు కనపడుతుంటే స్వామి అట్నుంచి అటు ఇటు పోదు పూర్తి స్వరూపాన్ని కూడా పరిశీలించలేకపోతాం అవునండి అసలు ఆకర్షణ ఆ భగవద్ ఆకర్షణ అది విగ్రహం అయితే కాదు కదా విగ్రహం అయితే పరిశీలించగలిగేవాళ్ళం స్వామి అట్లా నిలబడి ఉన్నాడు ఆయన్ని చూస్తూ ఏవైపు చూస్తే మనం అక్కడ ఉండిపోవాల్సిందే ఇంకో పక్కకి వెళ్ళగలిగే శక్తి మానవ కంటికి మానవుల ఉంటుందా ఉండదు ఇంకా ఎక్కడా ఈ రకమైనది లేనేలేదు ప్రపంచంలో అందుకని ఈ శంఖ చక్రాలు వదిలిపెట్టాడని తర్వాత స్వామిని వీరేనని మనకి సుప్రతిష్టంగా తెలియటం కోసమే శంఖ చక్రాలను ఏర్పరిచారని చెప్తారు తొండమాన్ చక్రవర్తికి ఇచ్చాడని కథ దీని వెనకాల ఇంత ప్రాశస్త ఉందా ఎన్ని రకాల విషయాలు ఉన్నాయో కదా ఇందులో ఎక్కడ ఒకటి ఎలా చిన్న చిన్న డీటెయిల్స్ అటు ఇటు అయినా కూడా జరిగినది ఇది అని మనకి కొన్ని కథల ద్వారా తెలుస్తుంది రమగారు మీరు చెప్తున్నారు కదా దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నారు అంటే మీరు ఏ పుస్తకాలని చూసి చెప్తున్నారు మనకి టీటీడీ వారు చాలా పుస్తకాలు ప్రచురించారు జాహా తిరుమల తిరుపతిని గురించి తర్వాత ఏమో తిరుమల లీలామృతం అని మన వెంకటాచల మహత్యము చాలా పుస్తకాలు ఉన్నాయి ఏవో ఒకటి చదువుతూ ఉండటం వల్ల వాటి ప్రత్యేకంగా చెప్పబడింది కొంచెం నా భాష ఉంటుంది కదా అది కొంత నా భాష ఉంటుంది విషయం అయితే అక్కడదే వేరే బయట ఎవరైనా రాసిన పుస్తకాలు తీసుకోలేదు టీటీడీ వారి ప్రచురణలో ఇంచే తీసుకున్నాం అనమాట అదైతే అథెంటిక్ కథ అవును అవును ఇలాంటిది ఒక కథ ఉన్నది అద్భుతం మహాద్భుతం నమస్తే నమస్తే చెయ్యి